ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో టెడ్డీ టీవీ ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందించడానికి మన మధ్యలో మా సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ గారు ఉన్నారు కనుక వారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు, ఈ యొక్క సమయాన్ని సేవకులకు ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా దేవుడ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన గొప్ప తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వంతిరామి, సర్వజ్ఞాని, సర్వసృష్టికర్తమైన గొప్ప రక్షకుడ, మీకు స్తోత్ర చెల్లిస్తుంటున్నాను. మీ దాసునికి ఇచ్చిన ఒక దర్శనమును బట్టి మీకు స్తోత్ర చెల్లిస్తుంటున్నాను. ప్రభా, మీ దాసుడు మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రభా మరి బోధిస్తుండగా ఇది చూసిన ప్రతి ఒక్కరూ ప్రభావితమై మరి ప్రభా అనేకుల దగ్గరికి రక్షణ సువార్త అందబడినట్లుగా మీ కృప తోడుగుంచమని ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా, మీకు స్తోత్ర చెల్లిస్తుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించుకున్నాము. మీరు ఆకర్షిస్తేనే తప్ప మీ దగ్గరికి ఎవరూ రారు కనుక ప్రభా మీరు ఆకర్షించండి. ప్రతి ఒక్కరిని మీ సన్నిధానికి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ యొక్క వర్తమానం ద్వారా అనేకులు ఆత్మీయ మేలులు పొందుకున్నట్లుగా మీ కృపా సన్నిధి తోడుగా ఉంచమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన దివ్యనామంలో ప్రార్థించుకుంటున్నాను మా ప్రియ తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్యధ్యాన నిమిత్తం న్యాయాధిపతుల గ్రంథము 6:13. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించానని చెప్పుచ్చు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా వారం వారం లేదు అంటే వారానికి 2 సార్లు మిమ్మల్ని కలుసుకోవడాన్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. మీరు ఏ సహవాసానికి వెళ్ళినా లేకపోతే ఏ సంఘానికి వెళ్ళినా పర్లేదు, కానీ టీవీలో వచ్చేటువంటి వర్తమానాలు విని మీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఎదగాలని, అంతేకాకుండా మీ స్థానిక సంఘంలో మీరు నమ్మకస్తులుగా ఉండాలని మేము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యము అంత్య దినాల్లో విరివిగా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా కొన్ని వ్యాఖ్యానాలు సరిగా లేకపోవడం అనేది విచారకరమైన విషయం. దేవుని వాక్యం మన జీవితాలకు అత్యంత ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారం లాంటిది. వాక్యానికి సంబంధించి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే 147వ కీర్తన 15వ వచనంలో రాయబడింది, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తుచున్నది. వాక్యము వేగంగా పరిగెత్తుచున్నది అనగా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్స్పైర్స్ అస్, మనల్ని ఇన్స్పిరేషన్, మనకు ఇన్స్పైరింగ్గా ఉండడం కోసం దేవుని వాక్యం అలా మనకు ముందుగా పరిగెడుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2వదిగా మనం ఆలోచిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని గురించి అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. ప్రాణాత్మ మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు అని రాయబడింది. అనగా దేవుని వాక్యం యొక్క మరొక లక్షణం మన ఆంతర్యములో వసించడం. ఈజ్ ఎ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్డ్వెల్స్, మనలో ఉంటుంది దేవుని వాక్యం. 3వ విషయాన్ని కూడా మనం ఆలోచించినట్టయితే అపోస్తుల కార్యములు గ్రంథము 19:20 దేవుని వాక్యం రాయబడి దేవుని వాక్యం బహు ప్రభావంతో వెళ్ళింది లేకపోతే విస్తరించింది అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ఫ్లూయెన్సెస్, దేవుని వాక్యము ఇన్స్పైర్ చేస్తుంది, ఇండ్వెల్స్ అవుతుంది, అంతేకాకుండా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అనగా దేవుని వాక్యము మనలో నివసిస్తుంది, దేవుని వాక్యం మనల్ని ప్రేరేపణ కలిగిస్తుంది, అంతేకాకుండా దేవుని వాక్యం మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి అటు వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని మరొక పర్యాయం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీకున్నటువంటి ఇంటి పని, వంట పని అవన్నీ కాస్త పక్కన పెట్టి ఒక 20 నిమిషాలు ప్రభువు కోసం సమయాన్ని కేటాయించాల్సిందిగా, దేవుని మాటలు శ్రద్ధగా వినాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఒకవేళ ఇందులోని ఈ సందేశంలో మాటలు ఏమైనా కొన్ని మాటలు మీ ఆత్మను తాకవచ్చు, కాబట్టి అటువంటి ప్రవచనాత్మకమైన మాటల కొరకు మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. రండి, దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని ఒక దేవుని సేవకునిగా బోధించడం నాకు నిజంగా ఎంతో గొప్ప ధన్యతగా ఉంది. లోకంలో అనేక మందికి లేని ధన్యతను దేవుడు నాలాంటి వారికి ఇచ్చాడు అనే దాన్ని బట్టి నేనే గొప్పవాడిని ఏం కాదు, నాకన్నా అద్భుతంగా ప్రసంగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ టెడ్డీ టీవీలో కూడా అద్భుతమైన ప్రసంగికులు ఉన్నారు, కానీ అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, అపాత్రుడైన నన్ను దేవుడు నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. అందరు బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఇలా ఎందుకు జరిగిందంటే నేను అతిశయించడానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే వాక్చాతుర్యం లేనివాడిని, ఎటువంటి వరాలు లేనివాడిని అయినప్పటికీ కూడా తన మహాకృపను బట్టి ఆయన నన్ను వాడుకుంటున్నాడు. అందుకనే
ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది నా జీవిత ఆశయం. సరే రండి, దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం చదువుకున్నట్టుగా గత ఎపిసోడ్లో కూడా మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం గురించి ఆలోచించాం. ఈ దినము కూడా మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం నుంచే కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఎందుకంటే సీరియల్గా ఇలా దేవుని వాక్యం బోధించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మధ్యలో ఏదైనా భాగం మిస్ అయితే తర్వాత విషయాలు అర్థం కాకపోవచ్చు అనే విషయంలో ఎప్పటికప్పుడు ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ ముగించాలనేది నా ఉద్దేశం. కాకపోతే ఇందులోంచి మరికొన్ని తలంపులు అందించాలనే ఉద్దేశంతో మాత్రం ఇది దీన్ని పార్ట్2 అనుకోండి. కానీ మొదటి భాగంలో, లేకపోతే ఈ సందేశం యొక్క మొదటి భాగంలో మనం కొన్ని విషయాలు ఆలోచించాం, వాటిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో లేకపోతే గిద్యోను వేసినటువంటి ప్రశ్నను గురించి మనం ఆలోచిస్తున్నాం. మా పితరులు మాకు వివరించినటువంటి అద్భుతములు ఏమాయను, అది మంచి ప్రశ్నే. అంతేకాకుండా యెహోవా మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవించాయి, ఇవన్నీ ఎందుకు సంభవించాయి అంటే 7 సంవత్సరాలుగా కష్టాలు, నష్టాలు, శ్రమల్లో మేము శ్రమల గుండా వెళుతున్నాం. లేకపోతే ఇంకా చెప్పాలంటే మరణాంధకారపు లోయ గుండా, లేకపోతే గాఢాంధకారపు లోయ అనుభవం గుండా, బాకా లోయ అనుభవం గుండా మేము వెళుతున్నాం. ఇవన్నీ మాకెందుకు జరిగాయి అనేది భక్తుని యొక్క ప్రశ్న, మన పూర్వీకుడైనటువంటి గిద్యోను యొక్క ప్రశ్న. ఈ ప్రశ్న మనము ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో వచ్చినట్టు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించే వారికి ఇనుప రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. చూడండి, ఇనుప రథములు ఉన్నటువంటి వారిని వారు వెళ్ళగొట్టలేకపోయారు. ముందుగా రాయబడింది యెహోవా వారికి తోడుగా ఉన్నప్పటికీ కూడా ఆ ఇనుప రథములు గల వారిని వెళ్ళగొట్టలేకపోయారు. యెహోవా తోడుగా ఉంటే సమస్తము జరుగుతాయని భావించి మనం ముందుకు సాగుతున్నామేమో, దానికి ఇక్కడ సమాధానాన్ని మనం, యెహోవా మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు నెగటివ్ థింగ్స్ జరుగుతున్నాయి, ఎందుకు ప్రతికూలమైన సంగతులు జరుగుతున్నాయి అనేది గిద్యోను మనసులో ఉన్నటువంటి ప్రశ్న. ఈ వారంలోకి ఈ వాక్య భాగంలో మనం కొద్దిగా ధ్యానిద్దాం. యెహోవా మాకు, లేకపోతే మా యెహోవా చేసేటువంటి కార్యాలు ఏమైనాయి, మా పితరులు మాకు వివరించినటువంటి కార్యాలు లేకపోతే అద్భుత కార్యాలు ఏమాయను అనేటువంటి భక్తుని యొక్క ఈ ప్రశ్నకు సమాధానాలు మనం వెతుకుదాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 20 అతడు అలాగూ చేయగా పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. చాలండి, అగ్ని ఆ రాతిలో నుండి వెడలను. చూడండి ఎంత గొప్ప సంగతి. ఇక్కడ దేవదూత తన కర్రను ఉపయోగించి గిద్యోను తీసుకొని వచ్చినటువంటి మాంసాన్ని లేదా భక్ష్యములను, మాంసాన్ని పొంగని రొట్టెలను కాల్చివేసినటువంటి సందర్భం. గిద్యోను అన్నాడు, అయ్యా కాస్త ఏలినవాడా, నేను ఈ ఆహారం తీసుకువచ్చేంత వరకు నా కోసం ఎదురు చూడండి, మీరు వెళ్ళవద్దు అని బతిములాడుకున్నట్టుగా చూసుకున్నాం. దేవుని దూత దానికి అంగీకరించాడు, ఓకే అనేశాడు. ఓకే అనడం ద్వారా అతడు కొంత సమయం తర్వాత 1 గంట 2 గంటల సమయం తీసుకొని అవన్నీ వండి తీసుకుని వచ్చినప్పుడు, ఒక రాతి మీద ఉంచినప్పుడు యెహోవా దూత కర్రను చాపినప్పుడు అగ్ని ఆ రాతిలోంచి వెడలిందని మనం మాట చూస్తున్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం, మనకందరికీ తెలిసిన విషయమే, రాతిలో నుంచి లేకపోతే బండలో నుంచి జలం వచ్చినటువంటి సంగతి. బండలో నుంచి జలము మాత్రమే కాదు వచ్చింది అనేటువంటి విషయాన్ని లేఖనాన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థం చేసుకోగలం. 81వ కీర్తనలో 16వ వచనంలో మనం గమనిస్తే, కొండ తేనె చేత నేను వారిని పోషిస్తానని దేవుడు చెప్పాడు. దాని కొద్దిగా తర్జుమా తేడాగా ఉంది, దాన్ని ఇలాగ అర్థం చేసుకోవాలి, లేకపోతే మూల భాషలో ఇలాగుంది, లార్డ్ హ్యాస్ గివెన్ అనగా దేవుడు వారికి బండలో నుంచి తేనెను అనుగ్రహించాడు అని రాయబడింది. హీ హాస్ గివెన్ హనీ అవుట్ ఆఫ్ ది రాక్, బండలో నుంచి వారికి తేనెనిచ్చాడు. అనగా ఇస్రాయేలు ప్రజల కోసం అరణ్యయాత్రలో బండ నుంచి నీళ్లు వచ్చాయి, అది వాస్తవమే. బండ నుంచి నీళ్లు రావడం ఒక అద్భుతం, కానీ అది మాత్రమే కాదు, బండలో నుంచి వచ్చినటువంటి కొన్ని ఆశీర్వాదాలు. ఆ బండ అనగా క్రీస్తుని మనకందరికీ తెలిసిన విషయమే. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇచ్చినట్టు వ్యాఖ్యానం దానికి సరిపోయింది, వాటిలోకి వెళ్ళడం లేదు. కానీ ఒకటి, బండలోంచి జలాలు వచ్చాయి, అంతేకాకుండా రెండవది బండలోంచి తేనె వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం. మూడో విషయం, బండలోనుంచి అగ్ని వచ్చింది అనేటటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఒక అద్భుతం చూడండి, బండలోనుంచి అగ్ని రావడం.
బండలోంచి అగ్ని వచ్చే అవకాశం లేదు. కానీ దేవదూత యొక్క సాన్నిధ్యాన్ని బట్టి, దేవదూత కర్రను చాపడం బట్టి రాతిలో నుంచి లేకపోతే బండలో నుంచి అగ్ని వెడలింది అనేటువంటి అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం. నీకోసం రాయి అనగా లేకపోతే కఠినమైన పరిస్థితుల్లోంచి కూడా దేవుడు కనికరముతో కూడుకున్న కార్యాలు జరిగిస్తాడు. బండలోంచి జలాలు ఇస్తాడు, బండలో నుంచి తేనెనిస్తాడు, అంతేకాకుండా బండలోంచి అగ్నిని తీసుకుని వస్తాడు. ఇంకో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 29:6 రాయబడిన మాట ఏంటంటే, నా కోసము బండలో నుంచి నూనె వచ్చింది అని భక్తుడు చెప్తున్నాడు. యోబు కోసం బండలు, ఇస్రాయేల్ ప్రజల కోసం బండలోంచి నీళ్ళు వచ్చాయి, ఇస్రాయేల్ ప్రజల కోసం బండలోంచి తేనె వచ్చింది, గిద్యోను కోసం బండలో నుంచి లేకపోతే రాతిలో నుంచి అగ్ని వచ్చింది. అంతేకాకుండా మనం గమనించినటువంటి విషయాలు, యోబు కోసం బండలో నుంచి నూనె వచ్చింది అనగా బండలోంచి క్రీస్తులో నుంచి మనకు అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి. క్రీస్తులోంచి పరిశుద్ధాత్మ అనుభవం, క్రీస్తులోంచి వాక్యపు అనుభవం, క్రీస్తులోంచి వేరువేరు మన సమస్త ఆశీర్వాదాలు క్రీస్తు దగ్గర నుంచి వస్తాయి. క్రీస్తు లేకపోతే ఆశీర్వాదమే లేదు. కాబట్టి లోకంలో ఎవరైనా దీవించబడినామని చెప్పుకుంటున్నప్పటికీ క్రీస్తు లేకపోతే వారి దీవెనలన్నీ శూన్యము అనేటటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్య భాగాల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటి విషయము, ఒక అద్భుతం జరిగింది. ఈ ప్రశ్న అడుగుతుండగానే అతని జీవితంలోనే అద్భుతాల పరంపర ఆరంభమైంది. అద్భుతాలు, ఒకవేళ అవిశ్వాసంతో నువ్వు ఈ టీవీ ముందు కూర్చొని అవిశ్వాసముతో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ముందు కూర్చుని, నా ప్రియ సహోదరి సహోదరుడా, జీవితంలో అద్భుతాలు జరుగుతాయా? నాకేమైనా నిరీక్షణ ఉందా? ఇస్రాయేలు ప్రజల్లాగా క్రైస్తవులైనటువంటి దేవుని బిడ్డలు ఎలాగున్నారంటే, నిరీక్షణను కోల్పోయినటువంటి ఎండిన ఎముకల్లాగా తయారైపోయారు. అందుకని దేవుడు అడుగుతున్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా అన్నాడు. ఎముకలు బ్రతకగలవా అనేటువంటి ప్రశ్నకి ప్రవక్త సరైన సమాధానం చెప్పలేకపోయాడు. కానీ దేవుడు ఆ ఎముకలను బ్రతికించి, వాటికి మాంసాన్ని పొదిగించి, నరములు పొదిగించి, రక్తాన్ని ఇచ్చి, చర్మాన్ని కప్పి వాటిని మహాసైన్యంగా చేసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. మన యొక్క మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, నా మాటల యొక్క ఉద్దేశం, దేవుడు అసాధ్యమైనటువంటి కార్యాలు చేస్తాడు. నువ్వు గిద్యోనులాగా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అద్భుతాలు జరుగుతాయా అని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అద్భుతాలు జరిగి తీరతాయంతే. నీ జీవితంలో ఒక అద్భుతము చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడి జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు, ఇంకనూ ఆయన అద్భుతములు చేస్తూనే ఉంటాడు. ఆయన ఒకవేళ అద్భుతములు చేయకపోతే ఆయన పేరు అద్భుత కరుడు అని చెప్పబడేది కాదు. కాబట్టి జీవితంలో యేసుతో సహవాసంలో, యేసుతో స్నేహంలో, యేసుతో అనుబంధంలో నువ్వు అద్భుతాలను ఆశించు, అవి ఖచ్చితంగా జరిగి తీరతాయనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి విషయము, అగ్ని రావడము అనేటువంటి అద్భుతము. మా పితరులు మాకు వివరించినటువంటి అద్భుతాలు ఏమాయను అని భక్తుల ప్రశ్న. దానికి సమాధానం ఇదిగో, అలా ప్రశ్నిస్తుండగానే ఆ ప్రశ్నకు సమాధానంగా రాతిలో నుంచి అగ్ని వచ్చింది. ఏనాడు ఏ ఇస్రాయేల్ ప్రదేశంలో ఏ రాతిలో నుంచి అగ్ని రాలేదు, కానీ గిదియోను దగ్గర లేకపోతే దేవ ప్రత్యక్షత కలిగిన చోట రాతిలో నుంచి అగ్ని వచ్చింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సరే, రెండో విషయంలోకి వెళ్దాం. ఒకటి, అగ్ని రావడము అనేటువంటి ఒక అద్భుతము. రెండవ అద్భుతాన్ని మనం గమనించినట్లయితే, గిదియోను అడుగుతున్న ప్రశ్నకు మూడు సమాధానాలు అన్వేషిస్తున్నాం. గత వారంలో అన్వేషించాం, మూడు సమాధానాలు రాబట్టుకున్నాం. అనగా ప్రశ్న ఒకటే, కానీ పరిశుద్ధాత్ముడు లేకపోతే వాక్యంలో అనగా దేవుని దగ్గర కనీసం మూడు కాదు ఆరు సమాధానాలు ఉన్నట్టుగా మనం, ఆరు కాదు అనేక సమాధానాలు, నీ ఒక్క ప్రశ్నకి అనేక సమాధానాలు ఉన్నాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడో ఒక చోట ఒక బోర్డు మీద ఇలా రాయబడింది, జీసస్ ఈజ్ ద ఆన్సర్ అనగా యేసే జవాబు అనేటువంటి ఒక బోర్డు రాసి ఉందట. రాసినప్పుడు ఎవరో ఆకతాయి కుర్రాడు దాని కింద ఇలా రాశాడట, ఇదిగో, ఇఫ్ జీసస్ ఈజ్ ద ఆన్సర్ దెన్ వాట్ ఈస్ ద క్వశ్చన్. ఒకళ్ళు ఏసే జవాబు అయితే అసలు ప్రశ్న ఏంటి? అవును, వాస్తవమే, ఏసే జవాబు అయినప్పుడు మన జీవితంలో ప్రశ్నలకు అవకాశం లేదు, అవిశ్వాసానికి అవకాశం లేదు, ఆయన అద్భుతాలు చేస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయంలోకి వెళ్తాం. మా పితరులు మాకు వివరించిన అద్భుతాలు ఏమాయను అని చెప్పేటువంటి ప్రశ్న, గిద్యోను ప్రశ్నకి ఈ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ వారి ఈ కార్యక్రమం ద్వారా మీకు సమాధానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయము, ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఇదే అధ్యాయము 24వ వచనం, యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను, నేటి వరకు అది అబియెజ్రీయేలులో ఓఫ్రాలో ఉన్నది. చాలండి, ఇక్కడ గమనించాల్సిన విషయం, బైబిల్లో భక్తులు
దేవునికి ప్రత్యేకమైన పేరు లేదు, దేవుడు ఉన్నవాడు అనువాడు. కానీ భక్తులే దేవునికి రకరకాల పేర్లు పెట్టిన సందర్భాల్ని మనం చూస్తున్నాం. ఉదాహరణకి దేవునికి అబ్రహాము గారు యెహోవా యీరే, యెహోవాను యీరేగా కలిపి యెహోవా యీరే అనేటువంటి మాటను మనం ఉపయోగించినట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా నిర్గమకాండములో 15వ అధ్యాయంలో గమనిస్తే యెహోవా రాఫా అనేటువంటి నామము, ఆ ప్రత్యక్షత మోషేకు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము, యెహోవా విజయము, ద లార్డ్ ఈజ్ ద బ్యానర్ అనేటువంటి ప్రత్యక్షత మోషేకు కలిగినట్టుగా చూస్తున్నాం. అనగా మోషేకు రెండు విధాలైన ప్రత్యక్షతలు, యెహోవా స్వస్థపరిచేవాడని, రెండోది యెహోవా విజయము అనుగ్రహించేవాడు అనేటువంటి రెండు ప్రత్యక్షతలు మోషేకు అనుగ్రహించబడ్డాయి. అనుగ్రహించేవాడు యెహోవా యీరే అనేటువంటి ప్రత్యక్షత దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. ఇప్పుడు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయము, దేవుడు గిద్యోనుకు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. దేవుడు తనను తాను మరుగు చేసుకునే దేవుడు, అదే సమయంలో తనను తాను బయలుపరుచుకునేటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ గమనించాలి, యెహోవా షాలోమ్ అనగా షాలోమ్, మహమ్మదీయ సోదరులు వాడినట్టుగా సలాం అలేకుం అన్నట్టుగా సలాం అనగా సమాధానం, ఇస్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని దేవుని వాక్యంలో రాయబడింది. షాలేం అయితే షాలోమ్ అనేటువంటి మాటను ఆలోచిస్తున్నాం. యెహోవా షాలోమ్ అనగా యెహోవా సమాధానకర్త, యెహోవా సమాధానకర్త అనేటువంటి ప్రత్యక్షత గిద్యోనుకు అనుగ్రహించబడింది. దేవుని భక్తులకి దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, ప్రతి వానికి క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షతలు అనుగ్రహిస్తాడు, నీకు ఆత్మ సంబంధమైన సత్యాలు తెలియజేస్తాడు. ఇక్కడ భక్తులకి అబ్రహాముకు, మోషేకి, అంతేకాకుండా గిద్యోనుకు యెహోవా షాలోమ్ అనగా ఇదిగో ఈ దర్శనాలు లేదా ఈ సంభవాలు ఈ సంఘటనలు జరిగాయి, నువ్వు చావవు, నువ్వు భయపడద్దు గిద్యోను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఈ కార్యక్రమం వింటున్న సమయంలోనే దేవుడు నీతో చెప్తున్న మాట, భయపడవద్దు. భయపడవద్దనే మాట చాలాసార్లు లేదా 360 సార్లు చెప్పినట్టుగా భక్తులు ఏదో చెప్పుకుంటూనే వస్తున్నారు, వాటిలోకి వెళ్ళలేదు. కానీ దేవుడు మనతో చెప్తున్న మాట, జీవితంలో ఏ సందర్భాల్లో భయపడి జీవిస్తున్నావో, అబ్రహాము బలిపీఠము కట్టినట్లుగా, అబ్రహాము యొక్క ఆత్మ సంబంధమైన కుమారుడుగా గిద్యోను ఇక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి లేకపోతే తాను పొందిన ప్రత్యక్షత నామం పెట్టాడు. ఆ నామమే యెహోవా షాలోమ్ అనగా సమాధానకర్త. ద లార్డ్ ఈజ్ అవర్ పీస్, ద లార్డ్ ఈజ్ మై పీస్, దేవుడు నాకు సమాధానం అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. యెహోవా షాలోమ్ నీ జీవితంలో, లేకపోతే ఈ కార్యక్రమం వింటున్న నీ జీవితంలో సమాధానం లేదా, ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు చేసినటువంటి సుదీర్ఘ ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ ప్రార్థన చివరిలో చెప్పబడినటువంటి అనగా 26వ వచనంలో చెప్పబడినట్టు ఒక ప్రాముఖ్యమైన మాట, యోహాను 10 ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసేదని, వారికి నీ నామము తెలియజేసేదని, ఇంకను తెలియజేసేదని. చూడండి, వారికి ఏం తెలియజేసాడంట, నా నామమును తెలియజేసేదని ఇంకను తెలియజేసేదను. ఆయన నామ ప్రత్యక్షత లేకపోతే ఆయన నామం ఏంటో మనకు తెలియజేస్తాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో రాయబడింది, చూడాల్సిన అవసరం లేదు కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన పేరేమిటో, ఆయన కుమారుని పేరేమిటో నీకు తెలుసా అనేటువంటి ప్రశ్న ఉంది. సరే, వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి 2వ విషయము, దేవుని నామ ప్రత్యక్షత. అగ్ని రావడము అనేది ఒక అద్భుతము, 2వది ఆయన ప్రత్యక్షత, ఆయన నామ ప్రత్యక్షత, ఆయన నామము, ఆయన పేరు, ఆయన గురించిన సత్యాన్ని మనం ఎరగాల్సినటువంటి అవసరం ఉంది. హోషియా గ్రంథములో రండి యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందుము అని ప్రజలు ఒకరినొకరు పిలుచుకుంటున్నారట. ఈ దినాల్లో కూడా సంఘాల్లో సహవాసాల్లో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడక్కడ ఒకే ప్రాంతంలో ఉండే ప్రజలారా, రండి యెహోవాను గురించినటువంటి జ్ఞానము సంపాదించుకోం, రండి బైబిల్ స్టడీకి వెళ్దాం, రండి ప్రార్థనకి వెళ్దాం, రండి ఆరాధనకి వెళ్దాం అని ప్రజలు ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆలోచించిన మాట, మా పితరులు మాకు వివరించిన అద్భుతములన్నీ ఏమాయను అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ఒకటి అగ్ని రావడం. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు రాసుకొని అగ్ని వచ్చిందని కాదు, ఎటువంటి అవకాశం లేని స్థలములో కూడా అగ్నిని రప్పించగలడు.
ఏలియా కాలములో ఆకాశము నుంచి అగ్ని వచ్చింది. ఓకే, ఏలియా ప్రార్థన చేశాడు, కానీ గిద్యోను ప్రార్థించకుండానే అగ్ని ఆకాశము నుంచి కాదు, అగ్ని బండలో నుంచి వచ్చింది. అనగా అగ్ని పైనుంచైనా రాగలదు, అగ్ని కింద నుంచైనా రాగలదు. అనగా దేవుడు అగ్నిని ఎక్కడి నుంచైనా నీ కోసం రప్పించగలడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ మనం గమనిస్తే అగ్ని ఆయన సాన్నిధ్యానికి, దైవ సాన్నిధ్యానికి గుర్తుగా ఉంది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అవర్ లార్డ్, అవర్ గాడ్ ఈజ్ ఏ కన్స్యూమింగ్ ఫైర్. ఆయన దహించు అగ్ని, ఆయన అగ్ని కాదు కానీ ఆయన దహించు అగ్ని లాంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు గిద్యోను కోసం ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని, అద్భుతాలు చేశాడా చేయగలడా, 7 సంవత్సరాలకు ముందేనే అద్భుతాలు చేసింది, తర్వాత చేయలేదా అని మనం ఆలోచించినట్లయితే 6వ అధ్యాయము 5వ పత్రిక గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన మాట, చాలండి, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించింది. చూడండి, తెలుగు బైబిల్లో ఒక విచిత్రమైన మాట అక్కడ రాయబడింది. వాస్తవంగా చెప్పాలంటే ద లార్డ్స్ స్పిరిట్ హాస్ కమ్ అపాన్ గిడియోన్ అని రాయబడింది, గిదియోను మీదకి ఆత్మ వచ్చింది అని రాయబడింది, అని రాయబడాలి. కానీ అక్కడ రాయబడిన మాట యెహోవా ఆత్మ అతన్ని ఆవేశించింది, అనగా అతని మీదకు వచ్చేసింది, అనగా అతని లోనికి నివసించడానికి వచ్చింది అన్నట్లుగా చెప్పబడింది. చూడండి, ఆవేశం, ఏమావేశం, ఆయనకు వచ్చిన ఆవేశం మామూలు ఆవేశం కాదు, ఆత్మావేశము. ఆత్మావేశము కలిగిన వాళ్ళుగా మనం ముందుకు సాగాలి. భౌతికమైన ఆవేశాలతో, మానసికమైన ఆవేశాలతో మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో, కానీ ఒక ఆత్మీయుడిగా నీకు కావాల్సింది ఆత్మావేశం అనేటువంటి సంగతిని, ఆత్మచేత నింపబడినటువంటి అనుభవంతో, అట్టి ఆవేశంతో ముందుకు సాగాలి. ఈ సందర్భంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చదవండి, మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో గమనించినట్లైతే, మీకా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, స్తోత్రం. అక్కడ గమనించినట్లయితే మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఇశ్రాయేలు ప్రజలను, లేకపోతే చదవండి, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలులకు తమ పాపమును కనపరచుటకై, తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత, యెహోవా ఆత్మావేశము చేత బలముతోను, తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యముతోను నింపబడిన వాడనై. చూడండి, మీకా చెప్తున్న మాట, దేని చేత నింపబడ్డాడు, ఏ అనుభవాల చేత నింపబడ్డాడు, యెహోవా ఆత్మ చేత నింపబడ్డాడు, యెహోవా ఆత్మావేశము చేత నింపబడ్డాడు. ఈ రోజుల్లో ఉందా ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఆత్మావేశం ఉందా? ఓ దైవజనులారా, ఎవరైనా దైవజనులు వింటున్నట్లయితే మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇటువంటి దైవావేశం మీలో ఉందా? విశ్వాసులకు మాత్రమే అనుకుంటున్నారా, లేకపోతే మనకు కాదనుకుంటున్నారా? కాబట్టి అందరికీ కావాల్సింది ఆత్మావేశం కావాలి. గిద్యోనుకు ఆత్మావేశం ఉన్నట్లయితే, మీకాకు ఆత్మావేశం ఉన్నట్లయితే, మనకు కూడా ఆత్మావేశం యొక్క అవసరత ఉంది. ఒక చోట రాయబడింది, అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో రాయబడింది, ఎథెన్సు అనేటువంటి ప్రదేశంలో చాలా విగ్రహాలను చూసినటువంటి పౌలు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తను ఆత్మ పరితాపము తట్టుకోలేకపోయాడు అని రాయబడింది. హిజ్ సోల్ వాజ్ స్టిర్డ్ ఇన్ హిమ్ అని రాయబడింది. ఆయనలో ఆత్మ ఆవేశం కలిగింది. ఆత్మావేశం ఎంతమందికి ఉంది? పట్టణములో విగ్రహాలు, లేకపోతే విగ్రహాలతో నిండుకున్నటువంటి ఆ స్థలాన్ని చూసినప్పుడు, ఆ విగ్రహాల మధ్యలో తెలియబడని దేవునికి, టు అన్నోన్ గాడ్ అనేటువంటి ఒక బలిపీఠం కట్టబడిన స్థితిని చూచి ఆత్మావేశానికి గురైపోయాడు. ఈ రోజుల్లో కూడా అననుకూల ఆత్మీయ పరిస్థితులను చూచి, ఓ దేవుని బిడ్డ నాకెందుకులే, నాకు సంబంధం ఏముంది, ఆరాధన చేసుకుంటున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం అని మాత్రం సరిపెట్టుకుంటున్నావేమో, ఆత్మావేశం లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఫలభరితం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయము, అతని మీదకి దేవుని ఆత్మ వచ్చింది. న్యాయధిపతుల గ్రంథంలో మనం గమనిస్తే, సంసోను జీవితంలో కూడా 4-5 సందర్భాలు ఆయన మీదకి దేవుని ఆత్మ వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అనగా యెహోవా ఆత్మావేశానికి గురవుతున్న సందర్భాల్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇక అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో నుంచి మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్ముడు పెంతికోస్తు దినమున వచ్చిన నాటి నుంచి ప్రజలు ఆత్మావేశానికి గురయ్యే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఇటు అనుభవంతో
ఆత్మావేశము చేత నింపబడాలి, ఆత్మ ఆవేశించాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు ఆత్మ ఆవేశించినప్పుడు, ఆత్మావేశానికి గురైనప్పుడు ఏం జరిగింది, అతడు బూరను తీసుకున్నాడు, బూరను తీసుకొని ఊదాడు. ఆ బూరను తీసుకొని ఊదడంలో ఒక ఉద్దేశం ఉంది. ఆ బూర శబ్దము విన్నటువంటి గోత్రికులు కొంతమంది రావాలి, యుద్ధానికి తర రావాలి. వీరందరూ కలిసి ఆ గోత్రికులు తన సొంత గోత్రికులు కలిసి మిథ్యానీల మీద యుద్ధము వెళ్ళడానికి ఆ బూర వాడబడింది. సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో మనకందరికీ, లేదా మనలో కొంతమంది తెలిసిన విషయము, దేవుడు మోషేకు చెప్పాడు 2 వెండి బూరలను చేయించుకోమని చెప్పాడు. 2 వెండి బూరల యొక్క ఉద్దేశం, ఒక బూర సమాజాన్ని తన దగ్గరికి పిలవడానికి, మరొక బూర సమాజాన్ని తరలించడానికి లేదా బయటికి పంపించడానికి. ఒకటి ఆహ్వానించడానికి, 2వది సిద్ధపరిచి యుద్ధానికి పంపించడానికి. ఇలా 2 బూరలున్నాయి, 2 వెండి బూరలున్నాయి, వాటి వివరాల్లోకి వ్యాఖ్యానాల్లోకి వెళ్ళడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, యెహోవా ఆత్మావేశానికి గురైన వాడు బూరను ఊదాడు. అనగా దేవుని ఆత్మను పొందుకున్నవాడు సువార్త లేకపోతే సువార్త బూరను ఊదుతూనే ఉంటాడు. వాడు సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు, సువార్త నిమిత్తం సాక్షి అయి ఉంటాడు. ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి శక్తి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. శక్తిని పొందుకొని యెరూషలేములోనే దేవాలయంలో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ ప్రైజ్ను వర్షిప్ చేస్తూ ఆరాధన చేసుకుంటారని కాదు రాయబడింది. అక్కడ రాయబడిన అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అనగా స్థానిక ప్రదేశం నుంచి లోకల్ క్రిస్టియన్స్గా ఉన్నటువంటి మీరు గ్లోబల్ క్రిస్టియన్స్ అవుతారు. దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే దేవుని ఆత్మ మీ మీదకి రావడమే, యెహోవా ఆత్మ ఆవేశించేటువంటి అనుభవం. కాబట్టి ఈ నింపుదల లేకపోతే ఆత్మావేశపు అనుభవం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. రండి జలాల దగ్గరికి, రండి రూకలు లేని వారులారా రండి, దప్పికొన్న వారులారా రండి, వచ్చి ఆహారం కొనండి, లేకపోతే వచ్చి నీళ్లు లేకపోతే జలమును సేవించండి, తాగండి, మీ దాహాన్ని తీర్చుకోండి, మీ ఆకలిని తీర్చుకోండి అని పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం గిద్యోను జీవితంలో, గిద్యోను యొక్క ప్రశ్న ఇదే, మా పితరులు మాకు వివరించినటువంటి అద్భుతములన్నీ ఏవాయను, అవి జరుగుతాయా, జరిగే అవకాశం ఉందా, అద్భుతము జరగబోతుంది. ఇంతకుముందు 40 సంవత్సరాలు దేశంలో ఏ విధంగా నెమ్మదుందో, ఏ విధంగా దేశం ప్రశాంతంగా ఉందో, మరొక 40 సంవత్సరాల కాలము మరో 40 సంవత్సరాల పీరియడ్లో దేశము సమాధానాన్ని అనుభవించబోతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను బండలో నుంచి. 1, ఆ అగ్ని రావడము అనేది ఆశ్చర్యమైన విషయం లేదా ఒక అద్భుతము. 2వ విషయము, అక్కడ ఆయన నామ ప్రత్యక్షత, దైవనామ ప్రత్యక్షత, షాలోం, యెహోవా షాలోం అనే ప్రత్యక్షత. 3వ విషయాన్ని మనం ఆలోచించాము, అక్కడ ఆత్మావేశం గురైనటువంటి అనుభవం. కాబట్టి అద్భుతము ఏంటి అంటే ఆత్మావేశానికి గురి కావడం, షాలోం అనేటువంటి ప్రత్యక్షత కలిగి ఉండడం. ఒకవేళ ఉదాహరణకి నేను ఇలా చెప్తానేమో, అలాగ వాళ్ళ తండ్రి దగ్గరికి గిద్యోను వెళ్ళిన తర్వాత, ఏ నానా ఏం జరిగింది ఈరోజు అని అడిగినప్పుడు, నానా మన దేవునికి ఒక నూతనమైన పేరు కలిగి ఉన్నట్లుగా నేను పొందుకున్నాను. ఆ పేరు ఏంటంటే యెహోవా షాలోం. యెహోవా అని మాత్రం తండ్రికి తెలుసు, యెహోవా షాలోం అనేటువంటి ప్రత్యక్షత కుమారుడైనటువంటి గిద్యోనుకు అనుగ్రహించబడింది. ఇటు నూతనమైన ప్రత్యక్షతతో ప్రభు సన్నిధిలో, పాత ప్రత్యక్షతల మీద కాదు, నూతనమైన ప్రత్యక్షతతో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇటు 3 అనుభవాలు, ఈ 3 విషయాలు, అద్భుతాలు ఏమైనా అనే దానికి సమాధానాలు. గత వారం 3 సమాధానాలు, ఈ వారం 3 సమాధానాలు. ఒక్క ప్రశ్నకి కనీసం 6 సమాధానాలు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరైనా అద్భుతాలు లేవు, అద్భుతాలు జరగవు, నా జీవితం ఇంతే అనుకుంటున్నట్లయితే మీకందరికీ ఒక శుభవార్త, అదేంటంటే దేవుడు ఇంకనూ అద్భుతములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారేవాడు కాదు, మార్పు లేనివాడు కాదు. అందుకనే మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, ఆయన మార్పు లేనివాడు కాబట్టి మనము నశించకుండా ఉన్నాము, లయము కాకుండా ఉన్నాము అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి మీరు ఎక్కడ ఉన్నారో దయచేసి మోకరించడానికి శక్తి కలిగి ఉంటే, ఒకవేళ మోకరించగలిగితే మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఇదిగో
అద్భుతాలు ఏమయ్యానని ఇప్పటి వరకు నువ్వు ప్రశ్నించిన నీకు పరిశుద్ధాత్మదేవుడు మూడు సమాధానం. అగ్నిని, నీ జీవితంలో లేని అగ్నిని, ఆత్మ సంబంధమైన అగ్నిని రంపించాలనుకుంటున్నాడు. అంతేకాదు ఆయన నామ ప్రత్యక్షతను నీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. అంతేకాకుండా నీకు లేనటువంటి, మునుపెన్నడూ లేనటువంటి ఆత్మావేశపు అనుభవాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు. మీరు మాకు తెలియజేసినటువంటి ఆత్మ సంబంధమైన సంగతుల కొరకే మీకు వందనాలు. గిదియోనులాగా మేము కూడా మా పితరులు మాకు వివరించిన అద్భుతాలు ఏమాయను అని అవిశ్వాసులాగా ప్రశ్నిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. కాబట్టి మీరు మా జీవితంలో అగ్నిని రప్పిస్తామని, అంతేకాదు ప్రత్యక్షతను, నామ ప్రత్యక్షతను అనుగ్రహిస్తారని, అంతేకాకుండా ఆత్మావేశానికి గురి చేస్తారని మీరు చేసినటువంటి, తెలియజేసినటువంటి సత్యముల కొరకై మీకు వందనం చెల్లిస్తున్నా. ఈ మాటలు వింటుండే మా ప్రియ సహోదరి సహోదరులు ప్రత్యేకంగా మీరు దీవించమని, వారి జీవితాల్లో కూడా అద్భుతకరుడుగా ఉండి నడిపించి మేలు చేయమని, మా ప్రభువును రక్షకుడును మా కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి, ఇక నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 నుండి 7 వరకు, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30 నుండి 10 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవుతున్నది కనుక దయచేసి మీరు అందరూ వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. అదేవిధంగా వాక్యంలో మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ప్రార్థనా శ్రోతలకు కూడా మీరు కింద సంప్రదించవచ్చు. దయచేసి గమనించండి, ఈ యొక్క వాక్యం ద్వారా మీకు ఏ సందేహాలు ఉన్నా సరే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కన్సల్ట్ చేయవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.